హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మిస్టర్ పిన్ కోడ్. ఈ రోజు మనం ఈ వీడియోలో గచ్చిబౌలిలో 1 BHK, 2 BHK అలానే 3 BHK రెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అయితే గచ్చిబౌలి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఐటీ హబ్స్, ఎడ్యుకేషన్ సెంటర్స్, బిజినెస్ హబ్, జాబ్ ఆపర్చునిటీస్ అండ్ కనెక్టివిటీస్. చాలా వరకు ఐటీ కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసేసాయి. సో ఎంప్లాయీస్ అందరూ డైరెక్ట్ గా ఆఫీస్ అటెండ్ అవ్వాల్సిన సమయం వచ్చింది. సో మళ్ళీ అద్దె ఇళ్ల కోసం వేట మొదలైంది. ఏ ఏరియాలో ఇల్లు తక్కువ రెంట్కి దొరుకుతున్నాయో వెతకడంతో పాటు వాళ్ళ కంఫర్ట్స్ కూడా చూసుకుంటున్నారు. మాక్సిమం ఆఫీసెస్ అన్ని ఈ గచ్చిబౌలి చుట్టుపక్కల ఉండటం వల్ల గచ్చిబౌలిలో ఇల్లు తీసుకుంటే ఆఫీస్ కి దగ్గరగా ఉండటం వల్ల ట్రాఫిక్ నుంచి తప్పించుకునే అవకాశంతో పాటు పిల్లల స్కూల్స్ కూడా అందుబాటులో ఉంటాయని చాలా మంది అనుకుంటున్నారు. సో రెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ముందుగా మనం 1 BHK ఫ్లాట్ రెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అన్ఫర్నిష్డ్ 1 BHK అయితే 10,000 నుంచి 20,000 రేంజ్ లో ఉంటుంది. సెమీ ఫర్నిష్డ్ 1 BHK అయితే 13,000 నుంచి 22,000 రేంజ్ లో ఉంటుంది. అది కాకుండా ఫర్నిష్డ్ 1 BHK అయితే 15,000 నుంచి 30,000 రేంజ్ లో ఉంటుంది. సో ఇప్పుడు మనం 2 BHK గురించి చూద్దాం. అన్ఫర్నిష్డ్ 2 BHK అయితే 15,000 నుంచి 45,000 రేంజ్ లో ఉంటుంది. సెమీ ఫర్నిష్డ్ 2 BHK అయితే 20,000 నుంచి 55,000 ఉంటుంది. అలా కాకుండా ఫర్నిష్డ్ 2 BHK అయితే 30,000 నుంచి 60,000 రేంజ్ లో ఉంటుంది. సో ఇప్పుడు మనం 3 BHK రెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అన్ఫర్నిష్డ్ 3 BHK అయితే 35,000 నుంచి 1 lakh రేంజ్ లో ఉంటుంది. సెమీ ఫర్నిష్డ్ 3 BHK అయితే 40,000 నుంచి 1,20,000 రేంజ్ లో ఉంటుంది. అలా కాకుండా ఫర్నిష్డ్ 3 BHK అయితే 50,000 నుంచి 1,30,000 రేంజ్ లో ఉంటుంది. సో మీరు హైదరాబాద్ లో ఏ ఏరియాలోనైనా రెంట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే ఆ ఏరియా నేమ్ ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ప్రాపర్టీకి సంబంధించిన ఎంక్వైరీ లేదా అడ్వైస్ కోసం మా మిస్టర్ పిన్ కోడ్ టీమ్ తో మాట్లాడడానికి మీరు స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్ కి వెంటనే కాల్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన మిస్టర్ పిన్ కోడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.